వీరప్పన్ అని చెప్పి ట్వీట్ చేశాడు. ఇప్పుడే టీవీ 9 లో చూశాను. మరి నేను వీరప్పన్ అయితే నేను 24 డివిజన్లలో 1+4 ఆర్మర్డ్ గార్డ్స్ ఇచ్చి కొత్త బండ్లు ఇచ్చి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కంటైన్ చేశాను ఈ ఎర్రసందన్ స్మగ్లింగ్. ఆ తర్వాత మీరిద్దరూ వచ్చారు, నీ ఫ్రెండ్ కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు మీరే అంత స్మగ్లింగ్ అంతా కూడా చేసి మీరు ఎవరినైతే నువ్వు ఎలక్షన్ మీటింగ్లో వచ్చి 2009లో మాట్లాడావు ఎర్రచందం స్మగ్లింగ్ వీరప్పను పెట్టారు ఇక్కడ ఎన్నికలకు అని చెప్పి పీలియర్లు అతన్నే మళ్ళీ 2014లో తీసుకొచ్చి నువ్వు నీ క్యాండిడేట్గా నీ పార్టీ క్యాండిడేట్గా పెట్టుకున్నావు సిగ్గు లేకుండా. నీ కొడుకు ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటే నిజానిజాలు నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పాలా కదా. మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరినంటే వాళ్ళను ఏదంటే అది మాట్లాడితే ఊరుకో ఉంటారు అనేది మాత్రం చాలా నేను తగిన బుద్ధి మీకు చెప్పే సమయం ఆసాయనమైంది. మీరు ఏదంటే అది ప్రతిదీ ఏదైనా చేస్తే పెద్దరెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు అంతా ఎక్కడో వేలాది మందిని తీసుకొచ్చామంట, 5000 మందిని వాళ్ళు అడుగుకున్నారంట. మీకు యోగ్యత లేదు ఓట్లు వేసుకునేదానికి, ఈ ప్రజల మన్ననలు పొందేదానికి యోగ్యత లేదు, మా మీద ఎందుకు ఇవి అభండాలు వేస్తూ ఉన్నారని నేను అడుగుతున్నాను. చాలా దురదృష్టకరంగా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసే తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. లేడీస్ అంతా మర్యాద లేకుండా మాట్లాడి ఇదంతా మాకు రుద్దే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఇది కావాలనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి ప్లాన్ చేసుకొని మనం ఎలాగో గెలవలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే తాహత్తు తెలుగుదేశం పార్టీకి లేదు, అందువల్ల ఈ విధంగా అయినా కానీ ప్రజల ముందుకు పోవాలేమో అని చెప్పి పరిస్థితి మీరు చేస్తామంటే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. బస్సులు లేని అడిగేది ఏ ఊరు ఎక్కడ వచ్చారని. మీరైనా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరైనా ఓట్లేస్తామంటే దొంగ ఓట్లని పట్టుకోవాలా, దారంటే పోయే బస్సులను ఆపడం, దారంటే పోయే మనుషులను ఆపడం, వారందరినీ కూడా వేరే ఊరికి పోయేవాళ్ళు ఈ ఊరిలో దూరిపోకుండా కాలాసరికి ఎక్కడ విమానంలో పోతారా? పేదవాళ్ళే కదా బస్సుల్లో పోతారు.